కార్లో ఏసీ గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులోని సనత్ నగర్ లో చోటు చేసుకుంది. గూడూరు కీర్తి హోండా షోరూం యజమాని సురేష్ కుమార్ రెడ్డి తన స్కార్పియో వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేశాడు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కొన్ని భవనాల్లోని స్లాబ్లు బీటలు వారాయి. దీంతో నిద్రలో ఉన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ లీక్ అయిందా, ఇంకేమైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, అసలు పేలుడు ఎలా సంభవించింది, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? నిర్మా, నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఈరోజు తెల్లవారుజామున ఏదైతే స్కార్పియో వాహనం పేలుడు సంభవించిందో, ఈ యొక్క పేలుడికి దాదాపు 4 అంతస్తుల ఎత్తులో, 2 అంతస్తుల ఎత్తులో వాహనం ఎగిరిపడినప్పటికి కూడాను 4 అంతస్తుల అపార్ట్మెంట్ యొక్క అద్దాలు కూడా ధ్వంసమైనవి. అపార్ట్మెంట్ అద్దాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లన్నీ అద్దాలు కూడా ధ్వంసమైనవి. అయితే అక్కడ ఆ పేలుడికి ఏసీ గ్యాస్ లీక్ అయిందని చెప్పి ఏదైతే స్కార్పియో వాహనం యజమాని ఉన్నాడో అతను చెప్తున్నాడు, దాన్ని బట్టి ఏసీ గ్యాస్ వాహనం లీక్ అయిందన్నాడు. అయితే జరిగినటువంటి పేలుడు చూస్తే మాత్రం 2 అంతస్తుల ఎత్తు, దాదాపు 30 అడుగుల ఎత్తు వాహనం లేచిపడిందండి. కేవలం ఏసీ గ్యాస్ లీక్ అవడం వల్ల ఇది చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా తావిస్తుంది. యాక్చువల్ గా అయితే ప్రతిరోజు ఈ సురేష్ రెడ్డి అనే అతను వాహనాన్ని అతన్ని ఇంట్లో పార్కింగ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు బయట పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క పేలుడు సంబంధించిన సందర్భాన్ని బట్టి చూస్తే ఈ యొక్క ఈ పేలుడు ఇదే జనావాసాల్లో ఏదైనా పగటిపోవటం, లేకపోతే మార్కెట్ ప్రాంతంలోనో, లేకపోతే అతని షోరూమ్ ముందు కానీ వాహనం కానీ పెట్టుంటే ఇదే వాహనం అదే విధంగా పేలుడు సంభవించుంటే దాదాపు చెప్పలేని స్థాయిలో ప్రాణ నష్టం సంభవించి ఉండేది అనేటువంటి ఒక భావన కూడా పోలీసులు వచ్చారు. అయితే జరిగినటువంటి యొక్క పేలుడు మొత్తం పేలుడు సందర్భాన్ని పరిస్థితిని ధ్వంసమైనటువంటి వాహన పరిస్థితిని చూస్తుంటే కేవలం ఏసీ గ్యాస్ పేలుడైతే చిన్న చిన్న సిలిండర్ అది, దాని పేలితే ఈ స్థాయిలో వాహనం ఎగిరిపడేటువంటి అవకాశం లేదు. అందులోనూ వాహనం కూడాను ఆ స్థాయిలో ధ్వంసమైనటువంటి అవకాశం లేదు. కావున ఇది ఇంకేదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా, వాహనాన్ని గ్యాస్ తో రన్ చేస్తున్నాడా, లేదా గ్యాస్ తో రన్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా గ్యాస్ ఏసీ గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం జరిగింది, అది ఇంకేదైనా పేలుడు పదార్థం లోపల ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా, రోజు వాహనాన్ని లోపల పెట్టుకున్నటువంటి వ్యక్తి బయట పెట్టగల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికైతే జరిగినటువంటి ప్రమాదంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు ఉన్నటువంటి అద్దాలు అయితే ధ్వంసమైనవి, ప్రాణ నష్టం జరగలేదు. ఇదే ప్రమాదం బయట ప్రాంతాల జనావాసాలు జరగడం వల్ల తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం కూడా సంభవించేది అనే ఒక ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నారు. నిల్మ, రైట్, థ్యాంక్ యూ రాజేష్. హలో సార్, ఎవరండి? మనం కొడతాం. సిలిండర్ పెరిగింది పక్క రెడ్డి. నేను నిన్న ఈవినింగ్ షోరూమ్ ఉంది నాది, షోరూమ్ నుంచి ఇంటి దగ్గరకు వచ్చి 8 గంటలప్పుడు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాను. మామూలు ఎప్పటిలాగే మేము అన్ని పనులు పూర్తి చేసుకుని నిద్రపోతున్నాము. తెల్లవారుజామున 3:30 పెద్ద బ్లాస్ట్ అందని సౌండ్ వస్తే ఏదన్నా సిలిండరా ఏదైనా ఏం పేలిందని బయటకు వచ్చి చూసుకుంటే కారు కాడ స్మోక్ నిండిపోయి ఉండింది. అప్పుడు కిందకు వచ్చి చూసుకుంటే ఏసీ సిలిండర్ కనపడలేదు, ఏసీ సిలిండరు పేలిపోయిన దానివల్ల డ్యామేజ్ అయిందని అనుకుంటున్నాను. టెక్నికల్ టీమ్కి పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశాము, వాళ్ళు వచ్చి ఇప్పుడే చూసి వెళ్ళారు. ఇంకా టెక్నికల్ టీం వస్తుంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము.